ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ వివేకానంద హత్య కేసు కలకలం రేపుతుంది. ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా, కేవలం విచారణ చేసి వదిలేస్తారన్న అంశం ఉత్కంఠగా మారింది. అయితే ఈ నెల 25వ తేదీ వరకు కూడా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకూడదని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఇప్పట్లో అరెస్టు లేనట్టే. అయితే 25వ తేదీ తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్న దానిపై అరెస్టు ఆధారపడి ఉంటుంది. మరోవైపు అప్పటి వరకు రోజు విచారణకు మాత్రం హాజరు కావాల్సిందే అని కోర్టు అయితే స్పష్టం చేసింది. దీంతో ఇవాళ మరోసారి సుదీర్ఘంగా అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించారు. ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగింది అన్న దాని చుట్టూనే పదే పదే ప్రశ్నలు అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఉదయ్ కుమార్, భాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో అవినాష్ రెడ్డిని పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. సిబిఐ వివేక్ ఇంటికి రాకముందు మీరు ఎవరెవరిని కలిశారని ప్రశ్నించారని సమాచారం. ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళంతా మీతో ఎందుకు సమావేశమయ్యారని పేరు పేరున వివరాలు అడిగినట్టు తెలుస్తోంది. అలాగే తాము అడిగిన ప్రశ్నలకు జవాబులను సైతం రాతపూర్వకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. అవినాష్ విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డు కూడా చేసింది. మొత్తంగా వైఎస్ అవినాష్ రెడ్డిని 5 గంటల పాటు సిబిఐ అధికారులు అయితే విచారించారు. ఉదయం 10 గంటలకు వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు. 5వ దఫా సిబిఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సిబిఐ విచారించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 40 కోట్ల రూపాయల డీల్ ఉందని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. ఈ డీల్ గురించి సిబిఐ అధికారులు ప్రశ్నించారని సమాచారం. మరోవైపు సునీల్ యాదవ్కు 1 కోటి రూపాయలు ఎవరు బదిలీ చేశారనే విషయమే కూడా సిబిఐ ప్రశ్నించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సిబిఐ కస్టడీకి కోర్టు ఇచ్చింది. 6 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇవాళ ఈ ఇద్దరిని కూడా సిబిఐ అధికారులు అయితే విచారించారు.